వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున పులివెందులలోని ఆయన నివాసంలో గుండెపోటుతో చనిపోయారు. ఇటీవల గుండెపోటు రావడంతో స్టెంట్ వేయించుకున్నట్లు కూడా తెలిసింది. ఆయనకు భార్య కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆగస్టు 8న వివేకానందరెడ్డి జన్మించారు. పులివెందుల నుంచి 1989 నుంచి మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1999 2004లో వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వివేకానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు వివేకానందరెడ్డి. గత 3 రోజులుగా హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. వివేకానందరెడ్డి మరణంతో పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వివేకానందరెడ్డి తలకు గాయాలు కనిపించడంతో మృతదేహాన్ని పులివెందుల హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున పులివెందులలోని ఆయన నివాసంలో గుండెపోటుతో చనిపోయారు. ఇటీవల గుండెపోటు రావటంతో స్టెంట్ వేయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయనకు భార్య కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆగస్టు 8న వివేకానందరెడ్డి జన్మించారు. పులివెందుల నుంచి 1989లో మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1999 2004లో వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వివేకానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు వివేకానందరెడ్డి. గత 3 రోజులుగా హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. వివేకానందరెడ్డి మరణంతో పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వివేకానందరెడ్డి తలకు గాయాలు కనిపించడంతో మృతదేహాన్ని పులివెందుల హాస్పిటల్కు తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు ప్రసాద్ రెడ్డి అందిస్తారు. ప్రసాద్ రెడ్డి చెప్పండి, వివేకానంద మృతిపై అప్డేట్స్ ఏంటి? కవ్య, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పులివెందుల్లోని ఆయన నివాసంలో ప్రస్తుతం ఒక్కరే ఉంటున్నారు. భార్య కుమార్తె ఇద్దరు కూడా ఫారిన్ లో ఉంటా ఉన్నారు. ఈ రాత్రి ఎన్నికల ప్రచారం అంటే ముఖ్యంగా నిన్న ఉదయం కడప చేరుకున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరము జమ్మలమడుగులో ఉన్నటువంటి అసమ్మతి నేతలతో సమావేశమై వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా, గెలుపుకు కృషి చేయాల్సిందిగా కోరారు. అనంతరము రాత్రి డ్రైవర్ తో పాటు ఇంటికి చేరుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి డ్రైవర్ తో రేపు ఉదయం నిదానంగా రమ్మని చెప్పి ఒక్కరే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ తెల్లవారుజామున ఆయన బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తా ఉంది.
ఉదయం ఇంటికి వెళ్ళినటువంటి పని మనుషులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ముఖ్య నాయకులు కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఆయన మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి వైఎస్ఆర్ పార్టీతో పాటు కడప జిల్లాలో కూడా తీవ్ర విషాద ఛాయలు నింపాయని చెప్పవచ్చు కావ్య.